బైబిల్ తీ. 259వ పేజీ 52వ అధ్యాయం 16వ వచనం చదువు. పరిత్యజించినవి తాకొకడి, ప్రభు అనుమతించినవి మాత్రమే పొందుటకు మన అర్హులం. లేని ఎడల మనము శోధనలకు గురి చేయబడదుము. ఆ యేసు నామము ప్రవచించదుము. ఆమేన్. ఆమేన్. గాయత్రి ఇంటికి వెళ్ళటం తప్పు కాదు, ఇది తప్పు. నిజమైన క్రైస్తవులు ఎవరు ఇలా చేయరు. ఇదే ఆఖరిసారి కావాలి. ఏ రా తీయట్లేదా? ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరు తీయట్లేదు. ఏమైనా గొడవ ఏంటుందంటావా? ఈ రోజు ఆదివారం కదా, ఒకవేళ చర్చికి ఉంటాను. మమ్ములను పరలోకమును శుద్ధిపరచునట్లుగా భూమి మీదను శుద్ధిపరచు శక్తిని మాకు ప్రసాదించుడి. మాకు ద్రోహము చేసిన వారిని మేము క్షమించినట్లుగా మేము చేసే తప్పులను మన్నించి మమ్ములను శోధనల నుండి పాపముల నుండి కాపాడు. నీ రాజ్య స్థాపనలను అభివృద్ధి యందును మమ్ములను పాలు పంచుకున్నట్లు చేయవలెను. దైవపుత్రుడైన యేసునాథుని పేరున చేయు స్తోత్రము. ఆమేన్. పెద్దిరాజు పాలెం రుద్రం కలవాలి, అడ్డు తప్పుకో. ఏ ఊరైనా సరే కాలేజీని వదిలిపెట్టాక కలుసుకో. ఐదు తీసుకుని లోపలికి పోనీ. ఈ 10 తీసుకుని పారిపోండి. ఎవరు అనుకుని పారిపోండి అంటున్నావు? ఈయన మాస్టర్, మాస్టర్. ఇతనికి మీరేమిటో చూపించండి. ఇక్కడ మొదలుపెట్టి అక్కడ వరకు వీరంగం అయ్యండి. ఇలా కాలేజీ ముందు వీరంగం ఇస్తే బాగుంటుందంటావా? ఎందుకేయకూడదు? మీ సామర్థ్యానికి ఈ కాలేజీయే కాదు, ఇంకా పెద్ద కాలేజీ ముందు కూడా వీరంగం వేయచ్చు. వేయండి. తిప్పుకుంటూనే ఉండండి, వస్తాను. ఎందుకు మాస్టర్ ఆపేశారు? ఎందుకంత అర్జెంటుగా టీ పోస్తున్నాడు వాడు? వరుస చూస్తుంటే వీళ్ళలాగే వెయిట్ మీద పోసేలా ఉన్నాడే. ఇక ఇక్కడ ఉండకూడదయ్యా, ఇక ఉండకూడదు. ఇక బయలుదేరదామా? ఏం మాస్టర్, వీరంగం వెయ్యరా? చేసిన వీరంగం చాలు, రాపోదాం. మాస్టర్ మనోడా, ఏంటి బామ్మా మీ ట్రూప్ అంతా ఇక్కడ నిలబడి ఉన్నారు? చరవల కచేరీ అయిపోయింది, ఊరికి వెళ్ళిపోతున్నా మనోడా. బాబాయ్ ఇది వస్తున్నా. సరే మనోడా. తారా ఇక్కడేం చేస్తున్నావు? నా కోడల్ని చూద్దాం వస్తే ఆ వాచ్మెన్ లోపలికి కుదరట్లేదురా. అతను ఎప్పుడు అంతేలే, చూస్తావా? అందుకే కదరా బాబు ఊరు నుంచి ఎంత దూరం వచ్చింది. ఆరెంజ్ డ్రెస్ వేసుకుందే ఆ అమ్మాయి. ఏంటి ఆంటీలా ఉంటే అమ్మాయి అంటాడు? ఏంట్రా నా వయసుకు తగ్గ క్యాండిట్లా ఉంటే నూలైన వస్తున్నావు అంటావేంటి? అయ్యో ఆవిడ లెక్చరర్ పక్కన వస్తుంది. ఎల్లవండి బాబాయ్. తన లక్షణంగా మహాలక్ష్మిలా ఉందిరా, మన కుటుంబానికి తగ్గ అమ్మాయే. అక్క మండపేటలో ఆర్టీఓకి బస్సు ఓనర్కి గొడవైంది, బస్సులు రావు అందరు నడిచిపోండి. అయ్యో ఇప్పుడు ఏం చేద్దామే? రే 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 బామ్మర్ది, మనం వాళ్ళతో జాలీగా వెళ్తారా? రే రారా. అవునరా అవునరా, నేను కూడా మీతో కలిసి నడిచొస్తాను. ఏం మామా ఇలా ఉలుకు పలుకు లేకుండా నడిస్తే ఏం బాగుంది? ఓ పాట ఎత్తుకో. దానికేం భాగ్యం, దేని గురించి పాడమంటా? కుర్రగారు ప్రేమాదం అంటుంటారే దాని గురించి పాడు. ఏటండి ఎందుకు ఆపారు? నోయి నోయిని హాను కొడుతున్నావు, అంత తొందర నీకు? మరి భద్రం నువ్వు కొట్టేస్తున్నారు రా. మన అయ్యగారి బండిలో ఉంది. మాజీ రాజు పాలవాడు మన అయ్యగారితో గొడవ పడుతున్నారు రా, తొందరగా రండి రా, రండి. ఏంటి బాబా ఏమైంది? నన్ను కొట్టేస్తున్నారు రా. ఎవరు రాదే? నేనే వాడిని కొట్టింది. ఏమయ్యా నేను కొట్టే హక్కు నాకు లేదా? పోండి పోయి పని చూసుకోండి, వెళ్ళండి.
ఏంజెల్ రేపు ప్రచారానికి వెళ్ళాలి, గుర్తుందిగా? రేపు ప్రాక్టికల్స్ ఉన్నాయి నాన్న. పెద్దింటమ్మ తల్లికి దండం. రామ్మ ఇలియానా రుద్రరాజు పేరు రాశికి మంచి కార్డు తీసి అమ్మ. ఆయన చదువు ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, గుణం ఎలాంటిది తీతి తీయమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంటి మేరీ మాత వచ్చింది? మారమ్మ బదులుగా మేరీ మాత వచ్చినందువల్ల మీ ఇంటికి మేరీ మాతే రాబోతోంది. ఏందే ఇది, రుద్రయ్యకి శివుడు రావాలి లేదా అమ్మవారు రావాలి, గాని నువ్వేంటి మేరీ మాత వచ్చిందంటావు? వచ్చిందే కదమ్మా, చెప్పగలను. బలేవాడు అయ్యా, నీ చిలకవన్నీ అబద్ధాలే. ఇంకా కరెక్ట్ గానే చెప్పింది వదినా, మీరే అర్థం చేసుకోవట్లేదు కదరా రుద్ర. బాబాయ్ పూర్క బాబాయ్, అది వదిలేలే. ముందు వీడి సంగతి చూడు, ఎప్పుడు అబద్ధాలు చెప్పుకునే బతుకుతున్నాడు. దీనికి కార్డు తీసేం చెప్పక్కర్లేదు, మొహం చూసే చెప్పేయగలను. ఏంటి ఆయన అన్నది? గ్రహచారం బాగోలేదు, నీ చూరు మీద నుంచి ఇటుక నీ మీద పడుతుంది. చూసావా, నేను చెప్పేది విను. నీకు మృగదోషం, ఇక మీట బయటికి వెళ్ళినప్పుడు కుక్క కనిపించిందంటే పంచి కిందికి తీసేయి, లేదంటే కాండ బీక్కుని పారిపోతుంది. ఏంటయ్యా భయపడుతున్నావు? భయపడాల్సిన అవసరం లేదు, దానికి ఒక పరిహారం ఉంది. రేపు అర్ధరాత్రి మా ఇంటి దగ్గరికి రా, చెప్తాను. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన. ఎందుకు మొహం మూసుకుంటావు? మా ఊరు వాళ్ళు ఎవరైనా చూస్తారు. ఏంజెల్ రే జోసఫ్, నేను జాన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ విజయ టాకీస్ లో ఆ రుద్రగాడు మన ఏంజెల్ కలిసి సినిమా చూస్తున్నారు, త్వరగా రా మామా. అవును మామా, వెంటనే రా. ఎక్కడ రా వాళ్ళు లేరే, ఏంజెల్ గురించి అబద్ధాలు చెప్పావు. నిజంగా చూసాను రా, వాళ్ళిద్దరు అక్కడే ఉండాలి. మరైతే ఎక్కడ రా వాళ్ళు? ఇంటర్వెల్ లో చూపిస్తా. రే అర్జునుడు, ఏంజెల్ లేదురా. ఎందుకు అలా అరుస్తూ? ఏ పనైనా బుర్ర ఉపయోగం చేయాలి. 20 రూపాయలు టికెట్లు వెతికావు కదా, 5:30 ఉంది, వీళ్ళు తీసుకెళ్ళు. పాప్కార్న్ తింటావా? రండిరా. తెలీదు ఈ నీలాంబరి అంత తేలిక దేని మీద ఆశపడదు. ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు.